ఇందులో ఈ వాదనలో ఎంత వాస్తవం ఉంది? ప్రజలు ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో కేవలం అధికార పార్టీని న్యాయపరంగా చట్టపరంగా ఇబ్బంది పెడుతున్నారనే కారణంతో వైసీపీకి ఓటు వేశారంటే ఒప్పుకోవచ్చా? లేదు సార్, ఇప్పుడు కేవలం అభివృద్ధి శూన్యం అనేది చాలా స్పష్టంగా మేము జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ గుంటల్లో రోడ్లు ఉన్నాయా, రోడ్ల మీద గుంటలు ఉన్నాయా అనేటువంటి పరిస్థితుల్లో, ప్రజలు అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో, అంధకారంలో ఇవాళ సామాన్యుడు ఇంటికి జారలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అభివృద్ధి చెందకుండా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఇందాక పెద్దలు చెప్పారు వ్యవస్థలను ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారనే దాని మీద మాట్లాడుకుంటే, ఇవాళ పోలీసు వ్యవస్థని కేవలం ఇవాళ పాలకులు అనేవాళ్ళు కేవలం 5 సంవత్సరాల పరిమితమే తప్ప, వ్యవస్థ అనేది నిరంతర ప్రక్రియ. భారత రాజ్యాంగం మనం కల్పించినటువంటి ఒక వ్యవస్థని, దాన్ని నిర్వీర్యం చేసేటువంటి అధికారం పాలకులు లేదు. కానీ ఇవాళ ఒకళ్ళు ఇందాక చెప్పారు పెద్దలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష పెట్టుకుని నువ్వెంత అంటే నువ్వెంత, మేము వచ్చిన తర్వాత నీ వ్యవహారం చూస్తాం అని ఒక ద్వారంలో పరిపాలన ముందుకెళ్తుంది తప్ప, మనం కట్టుబట్టలతో విడిపోయాం, ఇవాళ మనకు పరిశ్రమలు లేవు, మనకు ఆదాయం లేదు, మనం ప్రజల్ని ఏ రకంగా రక్షించాలి, అప్పుల మీద మనం ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, ఇంకా అప్పులు కొడతలేదు అనేటువంటి ఆలోచన పాలకుల మధ్య లేకోకుండా, ఇవాళ చెట్ల మీద ఎవరు వాళ్ళు ఎందుకు తిట్టారు, వీళ్ళు ఎందుకు తిట్టారు అనేటువంటి పరిస్థితుల మీదే ఇవాళ పరిపాలన వెళ్తుంది తప్ప, నిజంగా వాళ్ళ పరిశ్రమలు వాళ్ళు జరిగిన సంఘటన టీఓలో మరి అక్కడ ఉన్నటువంటి జూనియర్లు సీనియర్లు కొట్టుకుంటున్నారు, అది కూడా ఉండటం పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏకైక సంస్థ ఉంటే మనం విడిపోయిన తర్వాత, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎవరు ఎక్కువ ఎంత తిప్పుకుంటే అంత మనకి మన మంత్రి పదవులు వస్తాయి, లేకపోతే ఎంత బాగా మనం ఎదటి విమర్శిస్తే వచ్చింది అనేటువంటి విధానంతో ఇవాళ పాలకులు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు హోదాగా ఉండకుండా ఒక ప్రతిపక్ష నాయకుడి వెళ్ళి నిరసన చేస్తాం అనేటువంటిది నిన్న 2-3 రోజుల క్రితం జోగి రమేష్ గారి చేతి నిజంగా అందరూ తలదించుకునేటువంటి విషయం. చెయ్యొచ్చు, నిరసన అనేది ఒక రాజ్య ఒక ధర్నా చౌకో లేకపోతే ఎక్కడో చోట మీ యొక్క అభిప్రాయాన్ని అయ్యన్ పాత్ర గారు చెప్పిన దానికి తెలియజేయండి. శాంతియుత మన మహాత్మా గాంధీ గారు మనం చెప్పారు శాంతియుత దీక్ష, మా దేశం దగ్గర చేయండి తప్ప, మీరు మంత్రి మార్పులా నేర్చుకుని ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్తాం లేదా ఇంకో నాయకుడికి వెళ్తాం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ముఖ్యమంత్రి గారి ఇల్లుని మేము చుట్టుముడతామని ప్రతిపక్షాలు అనుకోవటం కాదు కావాల్సింది. మనకి ప్రజల తరఫున మనం చెప్పేటువంటి వాణి, మనం వినిపించేటువంటి సమస్య చాలా స్పష్టంగా మనకు మహాత్మా గాంధీ గారు నేర్చుకున్నటువంటి శాంతియుత దీక్షల ద్వారా ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలనే మీద పోరాటం చేయండి తప్ప, ఆయన తింటే రేపు వచ్చేటువంటి 2 నెలల్లో నాకు మంత్రి పదవి వచ్చిద్దామో, నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంత్రి పదవి ఇచ్చేస్తారు అనేటువంటి ద్వారంలో ఎమ్మెల్యేలు వెళ్ళొద్దని చెప్పి మేము నమస్కరించి చెబుతున్నాం. ఎందుకంటే వాళ్ళ వ్యవస్థలో మార్పు రావాలి. ఇవాళ భావితరాలు యువత ఎంతో మంది కూడా మరి వెనకాల తరం వాళ్ళు రేపు వచ్చి చూస్తున్నారు, ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం చూస్తున్నారు. ఒక నవ సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే మహాత్మా గాంధీ 35 సంవత్సరాలు స్వాతంత్ర ఉద్యమం చేశాడు. 35 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమంలో భారత మన మరి బ్రిటిష్ సంఖ్యలను తెంపినటువంటి వ్యక్తి ఆ ఉద్యమాన్ని వాళ్ళు మర్చిపోయి బూతులతో మనం రెచ్చగొట్టేటువంటి చర్యలతో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మరి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టించి వాళ్ళ నోరులోకి వాళ్ళ గొంతులలోకి ప్రాథమిక హక్కుల్ని కాలు రాసేటువంటి పరిస్థితి పాలకులకి ఎవరికీ లేదండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థ స్థిరమైనది, పాలకులు నిరంతరం మారేటువంటి వ్యక్తులు. కాబట్టి వ్యవస్థనే మనం ప్రతిష్టంగా చేసుకుని ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చర్య తీసుకునేటువంటి హక్కు ఈ వ్యవస్థలకు ఇవ్వాలి తప్ప, వ్యవస్థను అడ్డం పెట్టుకుని వాళ్ళు మనం పరిపాలించాలనుకుంటే మాత్రం ఇది అభివృద్ధి శూన్యం. ప్రస్తుతం అభివృద్ధి ఏమాత్రమో కూడా ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. మనం విడిపోయి ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. నెలకు 9,000 కోట్ల అప్పులతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుందంటే ఎంతకన్నా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎవరు తీరుస్తారు ఈ అప్పులు? మా డబ్బులు, మేము కట్టేటువంటి ఇంటి పన్నులు, మేము కట్టేటువంటి పన్నుల ద్వారా ప్రభుత్వాలను నడపాల్సినటువంటి మీరు ఇవాళ దాదాపు 5,000-6,000 కోట్లు పన్నులు వస్తుంటే ఇవాళ నెలకు వచ్చేది 15,000-16,000 కోట్లు మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళు పాట్లాడుకుని వీలువైనటువంటి అసెంబ్లీ సమావేశాన్ని పాడు చేసుకుని ప్రజా సమస్యలను తీర్చాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బూతులు పురాణాలతో ఇలాంటి చర్య అనేది మా జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఎప్పటికైనా మారండి, ఈ 2.5 సంవత్సరాలు ప్రజలకు ఏం కావాలో, వాళ్ళ ప్రధానమైన సమస్య రోడ్ల సమస్య, దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, పరిశ్రమలు వచ్చే విధానం చేయండి, అప్పులు లేనటువంటి రాష్ట్రంగా తయారు చేయండి, విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి మా జనసేన పార్టీ తరఫున ఇటు ప్రతిపక్ష నాయకులకు కానీ ఇటు అధికార పక్ష నాయకులు కానీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. కాబట్టి నా పరిపాలన అనేది వ్యవస్థల్ని విలీనం చేయకుండా, నాశనం చేయకోకుండా వ్యవస్థల్ని కాపాడుకుంటా ప్రజలకు రక్షణ కలిగి. రైట్ రైట్. శ్రీరామ్ ప్రసాద్ గారు, ఈ 2 పార్టీలు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్నటువంటి స్పర్ధ రాజకీయ వాతావరణాన్ని మార్చి